నెల్లూరు జిల్లా కావలి పట్టణం 1వ వార్డు మద్దూరుపాడు వద్ద జాతీయ రహదారిపై మృతదేహంతో రాస్తా రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కావలి మండలం సర్వాయిపాలెం పంచాయతీ మాతినివారిపాలెం వద్ద ట్రాక్టర్ డ్రైవర్ కొండ సురేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మద్దూరుపాడుకు చెందిన సురేష్ డ్రోజర్ ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ట్రాక్టర్ వెనుక గొర్రు తగిలి మృతి చెందినట్లు అక్కడి వారు తెలిపారు. ఒంటిపై గాయాలు కానరావడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ట్రాక్టర్ డ్రోజర్ బ్లేడ్ కింద పడి మృతి చెందాడని ట్రాక్టర్ యజమాని తెలిపాడు. పోలీసులు ప్రమాద ఘటనగా కేసు నమోదు చేసి సురేష్ కు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మద్దూరుపాడు వద్దకు తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు మా కుమారుణ్ణి కొట్టి చంపారని, పోలీసులు మా వాదన వినలేదంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న కావలి రూరల్ సీఏ రాజేష్, ఎస్ఐ సుమన్, మృతుడి కుటుంబ సభ్యులు బంధువులతో మాట్లాడారు. సురేష్ ది ముమ్మాటికి హత్యేనని వారు అనడంతో ఆ విషయం తాము చెబుతున్నా వినలేదని, తలనొప్పి మాత్ర వేసుకుని మృతి చెందినట్లు ఏ విధంగా చెబుతారని ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్ యజమానిపై కేసు పెట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. దీనికి ముందు స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.